ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముదిరాజ్ కులహాని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని అఖిల భారత ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొట్లకాయ వెంకటేశ్వర్ ముదిరాజ్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో 15 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని కులాలు వ్యతిరేకించడంతో జీవో నంబర్ 15 కోర్టులో పెండింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 15ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్, అఖిల భారత ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు. ఈరోజు మీ ముందుకు రానికి కారణం ఏంటంటే, ఇవాళ ముదిరాజులు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఈ జాతి ముదిరాజ్ జాతి. ఈ గతంలో మేము రిజర్వేషన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేశాం. చేసిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిరాజులను బీసీ బి నుంచి ఏకు మారుస్తూ జియో 15 ఇవ్వడం జరిగింది. 2010 లో సుప్రీంకోర్టు తీర్పు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ముదిరాజులు అన్ని విధాలు వెనుకబడి ఉన్నారు కనుక వీళ్ళని రిజర్వేషన్ మారుస్తూ బి నుంచి ఏకు మారుస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2010 లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు అదే విధంగా పెండింగ్ లో ఉంది. కనుక దయచేసి ఈ వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ముదిరాజులను డి నుంచి ఏకు మారుస్తూ నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అది ఒక్కటి మా ముదిరాజులు ఆలోచించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా సహకార అందించి ఇవాళ భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఇవాళ మా ముదిరాజుల సమస్య ఎక్కడ వేసినది ప్రాబ్లం అక్కడ ఉంది కనుక రిజర్వేషన్ అనేది ఈ ముదిరాజ్ జాతికి చాలా ముఖ్యము. విద్యాపరంగా ఉద్యోగ పరంగా ఈ రిజర్వేషన్ అనేది మాకు ఉపయోగపడుతుంది. దయచేసి ఈ రిజర్వేషన్ డి నుంచి ఏ అన్నది మీరు గతంలో ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జియోని మళ్ళీ ఇప్పుడు కొత్త జియో ఇయే అవసరం లేదు కనుక మీరు ఆలోచించి మీ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుంది. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మా ముదిరాజుల విన్నపాన్ని విని ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తారు.